సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి రాబోతున్నాడట మాజీ మంత్రి పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు నేడు సీఎం రేవంత్ రెడ్డిని కలబోతున్నారట ఎర్రబెల్లి దయాకర్ రావు ఎర్రబెల్లి దయాకర్ రావు మరియు సీఎం రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఇద్దరు మంచి మిత్రుడు అయితే అనుకోని పరిస్థితుల వల్ల ఇద్దరు ఇప్పుడు బద్దచత్రులు కావాల్సి వచ్చింది తెలుగుదేశం పార్టీ నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు టిఆర్ఎస్ పార్టీకి రాగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు అయితే రేవంత్ రెడ్డి సీఎం అవ్వడంతో రేవంత్ రెడ్డిని కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నారట ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీఆర్ఎస్ మరియు బీజేపీ నాయకులు కాంగ్రెస్కి చేరుతున్నారు అయితే ఇదే క్రమంలో ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి దానికోసమే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నారట అంటూ న్యూస్ అయితే వైరల్ అవుతుంది మరి పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు నిజంగానే సీఎం రేవంత్ రెడ్డిని కలవబోతున్నాడనేది చూడాలి కాగా ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వార్తలు అయితే వస్తున్నాయి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ కడవ కప్పుకునేందుకు సమయం త్వరలోనే ఉందంటూ వార్తలైతే గుప్పమంటున్నాయి ఈ పుకార్లపై ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు తాను పార్టీ మాడం లేదని ఎర్రబెల్లి దయాకరావు స్పష్టం చేశారు తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్టు వస్తున్న వార్తలు అని కొట్టిపడేశారు నా పైన కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేపిస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో పార్టీ కోసం ఒక సైనికుడలా పనిచేస్తానని అన్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని బలహీన పరచాలని ఇలాంటి దుష్ప్రచారం నాపై చేస్తున్నారని ఆయన అన్నారు కార్యకర్తలను తప్పుదోవ పట్టిందుకే కొంత కొందరు చేసే దుష్ప్రచారం నమ్మవద్దంటూ ఆయన తెలిపారు